Good morning, all of you. Second year, fourth sem, sambandhichi, previous class from our board, unit number 5. Sola Arthika Vidhanamu, Antarjatiya Vyapara Pramukhyata, Importance of International Trade and Macroeconomic Analysis. We talk this, Indra Dravya Vidhanamu, Importance of international trade. అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత అసలు ఏంటి? అసలు దానివల్ల ఉపయోగం ఉందా? ఇతర దేశాలు అంతర్జాతీయం అంటే ఇతర దేశాలతో వ్యాపారం. వ్యాపారం సాధారణంగా మీరు జనరల్ ఆలోచించి రాయొచ్చు, నేను మీకు చెప్పను. బట్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చింది, అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత గురించి వివరించండి అంటే జనరల్ గా మీరు ఎలా రాయగలరు? ఓన్ గా రాయడానికి కూడా అవకాశం, ఎల్ఐ చేసుకుంటూ కూడా మీరు రాయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ చదివో లేకపోతే బట్టి పట్టేసు అట్లా కూడా చదవడం అవసరం లేదు. బట్ జనరల్ గా అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత ఏముంది? జనరల్ గా నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ జనరల్ గా ఆలోచిస్తే కొద్దిగా ప్రాముఖ్యత ఉంది. అంటే ప్రాధాన్యత, ప్రాముఖ్యత, లేకపోతే లాభాలు, ఏదైనా ఒకటి. ఇతర దేశాలకు లాభాలు, వ్యాపారం చేయడం వల్ల లాభాలు ఏమి ఉన్నాయా? అంటే లాభాలు ఉన్నాయి, ఇతర దేశాలతో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటి మనం పరిశీలిద్దాం, చూడండి. ప్రాముఖ్యత అంటే జనరల్గానే చెప్తున్నాం, అంతర్జాతీయ వ్యాపారంతో అసలు ప్రాముఖ్యత ఏముంది అంటే ఇతర దేశాలతో వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఏముంది మన దేశానికి కానీ ఆయా దేశానికి కానీ? ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయని చెప్పచ్చు, ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఆ ఉపయోగాలు అంటే, ఫస్ట్ దిగుమతి దిగుమతులు పెరుగుతాయి, వెరీ గుడ్. ఓన్లీ రాయటం లేదు, దిగుమతులు దిగుమతులు పెరుగుతాయి. అంతర్జాతీయ వ్యాపారం టైటిల్ అయింది కదా బుక్ లో, తెలుసా? స్థూల ఆర్థిక విధానం, అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత, టైటిల్ ఇది యూనిట్ నెంబర్ 5. కాబట్టి వాడు అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత అడుగుతాడా? అడగకుండా ఉండడు, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాడు అంతర్జాతీయ. అందుకే నేను అన్ని క్వశ్చన్స్ మీకు కవర్ చేశాను. కోశ విధానం గురించి చెప్పాను, ద్రవ్య విధానం గురించి చెప్పాను, మార్కపు విలువ గురించి చెప్పాను, మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ ఒక పార్ట్ అయింది. మరి అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత అనేది ఇమ్మతి దిగుమతులు పెరుగుతాయి ఫస్ట్, ఓకే. రెండవది ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. ఎవరికి ఉపాధి పెరుగుతుంది? ఆయా సంస్థలు ఎవరైతే ఎక్కువ దిగుమతులు ఉన్నారో ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి కూడా పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి కూడా పెరుగుతుంది. అట్లాగే ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి పెరుగుతుంది, దిగుమతులు దిగుమతులు పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు. మళ్ళీ అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటి అని అడుగుతారు. అవస్థాపన సౌకర్యాలు అంటే ట్రాన్స్పోర్టింగ్, టెక్నాలజీ, అట్లాగే రోడ్డు, ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ప్రసార సాధనాలు, అలాగే ప్రయాణాలు, రవాణా, ఇవన్నీ కూడా అందించింది. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. వీటిని అవస్థాపన సౌకర్యాలు పెరుగుతాయి. అంటే అంతర్జాతీయ వ్యాపారాల ద్వారా ఇతర దేశాల ద్వారా ఏమేమి పెరుగుతాయంటే ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి పెరుగుతుంది, అవస్థాపన సౌకర్యం. నేను జనరల్ గానే చెప్పాను, నేను మెటీరియల్ లో ఉండదు, లేకపోతే బుక్ లో ఉండదు, లేకపోతే ఎకాడమిక్ బుక్ లో ఉండదు గురించి చెప్పండి. మీరు జనరల్ మీరు ఆలోచించి ఎగ్జామ్ రికొచ్చి వస్తే రాయగలరు అనే ఉద్దేశంతో చెప్తాను.
సో ఇప్పుడు ఈక్వేషన్స్ ని డయాగ్రమ్స్ ని కూడా ఒకసారి ఓన్ గా మీరు రాయచ్చు. ఈక్వేషన్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి 10 మార్క్స్ వచ్చి ఉండాలంటే ఈ వీడియో చూస్తే ఈ వీడియోలో నీకు క్వశ్చన్స్ వచ్చేసి ఉంటాయి. అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత అని చెప్పి రాసి ఎగుమతులు దిగుమతులు ప్రోత్సాహం పెరుగుతాయి, అలాగే ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి పెరుగుతుంది, అవస్థాన సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయి. నాలుగుది వనరులు సమర్థవంతంగా వినియోగించబడతాయి. వనరులు ఎలా ఉపయోగపడతాయి? సమర్థవంతంగా వినియోగించబడతాయి అంటే మన వస్తువులు కొంటున్నారు, ఇతర దేశాల గిరాకీ ఉంది కాబట్టి ఆ వస్తువులు వెలికి తీస్తాం, ఆ వస్తువులు కష్టపడతాం, ఆ వస్తువులు డబ్బు సంపాదిస్తాం కాబట్టి ఆ వస్తువులకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది కాబట్టి ఆ వస్తువులు వెలికి తీసి వనరులను సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వనరులు సమర్థవంతంగా వినియోగించబడతాయి, అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి పెరుగుతుంది, ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి. ఇంకేం పెరుగుతాయి అంటే విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయి. విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయి. విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందడం అంటే ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నాం అనుకోండి, ఆయా దేశాల నుండి అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో మోడర్న్ గా టెక్నాలజీ ఎలా ఉందో ఇవన్నీ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మన దగ్గర ఉన్న వాళ్ళు కొనుగోలు చేయడం, మన దగ్గర ఉన్న వాళ్ళు పెంపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే కొరతను కంట్రోల్ చేసుకోవచ్చు, కొరతను నివారించుకోవచ్చు. కొరతను నివారించుకోవచ్చు. కొరత నివారించుకోవడం అంటే ఏంటి? అంతర్జాతీయ వ్యాపారం కదా ఇది, మన దగ్గర లేని వస్తువులు వేరే దేశం తెచ్చుకుంటాం, మన దగ్గర ఉన్న వస్తువులు వేరే దేశానికి పంపిణీ చేస్తాం. ఇంకొకరు దిగుమతులు ప్రోత్సాహం పెరుగుతుందని ఫస్ట్ గానే మనం పేర్కొన్నాం. ఇప్పుడు కొరత కాలం వస్తువు యొక్క కొరత తీరుతుంది అనమాట. సో మనకు పెట్రోల్ లేదు అనుకోండి, వేరే దేశం నుంచి తెచ్చుకుంటాం కాబట్టి ఆ కొరత ఆ కోరిక మనం నెరవేరుతుంది. ఒకవేళ ఆ వస్తువు ఇతర దేశాలతో మనకు బిజినెస్ లేదనుకోండి, ట్రేడింగ్ లేదనుకోండి, ఈ ట్రేడింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ వస్తువుతో మనం సఫర్ అవుతాం. సఫర్ అవడం వల్ల కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం. అట్లాగే స్నేహ సంబంధ బాధలు ఏమి స్నేహ సంబంధిత బాంధవ్యాలు పెరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, స్నేహ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. స్నేహ సంబంధ బాంధవ్యాలు పెరగడం అంటే ఏంటి అంటే ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. చూడండి, ఎగుమతి దిగుమతులు పెరుగుతాయి. రెండవది ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయిని పెంపొందించుకోవచ్చు. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపారం వలన అవసరమైన సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయి, వనరులను సమర్థవంతంగా వినియోగించబడతాయి, విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయి, కొరతను నివారించుకోవచ్చు, స్నేహ సంబంధాలు బాంధవ్యాలు పెంపొందించుకోవచ్చు, ఆచారాల సాంప్రదాయాలు ఆచారాలు సాంప్రదాయాలు పెంపొందించుకోవచ్చు. అట్లాగే టెక్నాలజీ కూడా పెరుగుతుంది. టెక్నాలజీ కూడా ఓకే. ఉదాహరణకు మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచపరంగా ఒక ప్రాబ్లం ఉంది, అంటే ఆరోగ్య సమస్యలు కాదు, అది కోవిడ్ అది ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక దేశం సఫర్ అవుతుంది, ఆ దేశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తెలుసు కదా మనకు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ కి పక్క పాకిస్తాన్ వాళ్ళకంటే, ఇటు పక్కన ఇరాన్ ఇరాక్ కంటే, అమెరికా వాళ్ళకంటే భారతదేశం చాలా హెల్ప్ చేసింది. భారతదేశం చాలా హెల్ప్ చేసింది. 2006 అంటే విదేశీ వ్యాపారం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం అభివృద్ధి. ఆఫ్ఘనిస్తాన్ అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఏంటి అది? ల్యాండ్ లాక్డ్. ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి? చుట్టూరు అంటే చుట్టూత సముద్రం కానీ లేకపోతే కొండలు కానీ ఏమి ఉండవు, చుట్టూ కూడా దేశాలే ఉంటాయి కాబట్టి అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పి, అంటే భూపరివేషిత దేశం గా ఆఫ్ఘనిస్తాన్ పేరు. ఇటు ప్రకారం చూస్తేనేమో పాకిస్తాన్, ఇటు పక్కన ఇరాన్ ఇరాక్,
అక్కడ మనం చూస్తే ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ కన్నా తజికిస్తాన్ ఇవన్నీ వేసేదాన్ని మరి మధ్యలో దేశం ఉంది పాకిస్తాన్ అన్నప్పుడు మనం ఎలా హెల్ప్ చేయగలిగాం. అక్కడ ఒక డ్యామ్ కూడా కట్టారు మనం, సల్మా డ్యామ్ సల్మా డ్యామ్ భారతదేశ నిధుల్లోనే 1500 కోట్లతో సల్మా డ్యామ్ కడితే వాళ్ళు ఏం చేశారంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు తెలుసు. కాబట్టి ఇప్పుడు తాలిబాన్స్ వచ్చి పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా భారతదేశం యొక్క సహాయం కోరుకున్నారు వాళ్ళు. ఇండియన్ ఆర్మీ కావాలి వాళ్ళని, ఇండియన్ ఆర్మీ ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళకు పాకిస్తాన్కి బంగ్లాదేశ్ మధ్య గొడవలు వస్తే గొడవలు మాఫీ చేసి వాళ్ళకి స్వతంత్రం వచ్చేలాగా కృషి చేసింది ఇండియన్ ఆర్మీ. కాబట్టి ఇండియన్ ఆర్మీ మీద వాళ్ళకి మంచి నమ్మకం ఉందన్నమాట. సో మామూలు పరిరక్షించండి ఇదొకటే కాదు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది కూడా మనవాళ్ళ దాదాపుగా. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ఒక బైపాస్ కన్స్ట్రక్షన్ ఒకటి జరగాల్సి వచ్చింది, అప్పుడు వాళ్ళు ఇండియాని ఆశ్రయించారు. వెంటనే మేము చేయము, మీరు ముస్లిమ్స్ కంట్రీ, లేకపోతే ఇలా చేస్తారు తాలిబన్స్ ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు అనేది చెప్పలేదు భారతదేశం. ఇమీడియట్గా ఏం చేసిందంటే మాకు వ్యాపార లావాదేవీలు మెరుగుపడకపోయినా పర్వాలేదు, సో మీకు మాత్రం మేము హెల్ప్ చేస్తామని చెప్పి దాదాపుగా 2016 కదా 2007-08 ఆ టైంలో ఒక కారిడార్ ఒక రోడ్డుని కన్స్ట్రక్ట్ చేసింది. దీనికోసం దాదాపుగా భారతదేశం నుండి 300 మంది ఇంజనీర్స్, ఒక 100 లోపు మంది ఆర్మీ వాళ్ళు వెళ్ళి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాదాపు ఒక 2-3 మన ఇండియన్స్ చెప్పుకోవడం కూడా జరిగింది. సో ఎందుకు ఈ విషయం మనం డిస్కస్ చేస్తున్నట్టు ఇతర దేశాలతో ఎప్పుడు కూడా మనం స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయాలి, వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోగలగాలి. సో ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ నుండి మనకు వచ్చేదేం లేదు, ఆఫ్ఘనిస్తాన్ నుండి మనకు వచ్చేది 1.5 క్రోర్ మాత్రమే మనకు వచ్చేది ఇయర్లీ వచ్చే ఇన్కమ్, అంటే అక్కడ నుండి మనం వస్తువులు పంపిణీ చేయడం కానీ కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇచ్చామన్నమాట. ప్రతి 36 ప్రావిన్సెస్ ఉన్నాయి అక్కడ, అంటే ప్రావిన్సెస్ అంటే భారతదేశంలో రాష్ట్రాలు అంటాం, ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని దేశాల్లో ప్రావిన్సెస్ అంటాం. 36 ప్రావిన్సెస్లో ఇండియా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్స్, ఇండియా కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంతేందుకు ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కూడా భారతదేశమే మన లోకల్ మన యొక్క సాంకేతిక పరిజ్ఞానం నుంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి సహాయాన్ని అందించే టెక్నాలజీ డెవలప్. ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారం అంటే మన దేశానికి వచ్చిందే కాదు, మన దేశం నుండి ఇతర దేశాలు కూడా నేర్చుకోవచ్చు స్నేహ సంబంధాలు. అట్లాగే మన దేశం నుండి వేరే దేశం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్ళవచ్చు, అట్లాగే వేరే దేశం నుండి మనం కూడా తెచ్చుకోవచ్చు ఆ ఫార్మర్. ఇప్పుడు అంతేందుకు మనం ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యం ఉండేది, కోవిడ్ వల్ల డ్రగ్స్ని అంటే వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది భారతదేశంలో, అంటే రష్యా కూడా ముందుగా కనిపెట్టారు, ఇవి దేశాలు ఇటలీ అమెరికా కూడా కనిపెట్టారు. కానీ భారతదేశం కంటే వెనకబడినటువంటి దేశాలు కూడా ఉన్నాయి, మరి వాళ్ళన్నింటికి కూడా వ్యాక్సిన్ సప్లై చేయడం అనేది జరిగింది భారతదేశం. సో వాళ్ళు కూడా కావాలి కాబట్టి, సో వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఇవన్నీ ఎందుకు పంపిణీ చేశారు, స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. ఇది ఒకటే కాదు, ప్రతి అంశంలో కూడా అంతర్జాతీయ వ్యాపారాలు అన్ని కూడా కూలంకషంగా రెగ్యులర్గా డైలీ జరుగుతున్నటువంటి విధానం మనం భారతదేశం చూస్తాం. భారతదేశంలో అన్ని దేశాలతో కనెక్టివిటీ ఉంది, స్నేహ సంబంధాలు ఉన్నాయి. స్నేహ సంబంధాలు అనే అంశం వచ్చి కాబట్టి మనం వాటిని డిస్కస్ చేస్తాం. ఫ్రాన్స్తో సపోర్ట్ స్నేహ సంబంధం, జపాన్తో స్నేహ సంబంధం, అమెరికాతో స్నేహ సంబంధం, ఇరాన్ ఇరాక్తో స్నేహ సంబంధం కాదు, పాకిస్తాన్తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో కూడా, ఈ మధ్య చైనాతో కూడా స్నేహ సంబంధాలు ఉండేవి, వాళ్ళు కూడా స్నేహ సంబంధం పూర్వకంగా కట్టడి చేశారు. సో ఎప్పుడు కూడా భారతదేశం ఒక దేశం మీద యుద్ధం ప్రకటించడం కానీ లేదా ఒక దేశంలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించడం ఆక్యుపై చేయడం కానీ ఇట్లాంటివి జరగలేదు, ఎప్పుడు కూడా ఇవన్నీ జరుగుతుంది. సో ఆర్థిక పరంగా వ్యవసాయము ఇది ఎంత ముఖ్యమనుకుందో ఆ స్థాయికి పరిస్థితులు అనుసరించి వ్యాపారం సరిహద్దులు దాటి చేసుకుని ఉంటారు. అట్లాగే చైనా వాళ్ళు బాగా వ్యాపారం భారతదేశంలో చేసుకుంటారు, మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా అనే వస్తువులు వాడుతూ ఉంటారు. అంటే భారతదేశంలో వ్యాపార సంబంధాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఆ దేశానికి మనకి స్నేహ సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిలేషన్స్ అన్ని కట్ అయ్యాయి. సో దానికి అనివార్య కారణాలు అంటే వాటి గురించి మనం ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. అంటే అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత గురించి మనం డిస్కస్ చేసుకుందాం కాబట్టి. దిగుమతులు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి పెంపొందించవచ్చు, అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేయవచ్చు, వనరులను సమర్థవంతంగా వినియోగించబడతాయి, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతాయి, కొరతను నివారించుకోవచ్చు, స్నేహ సంబంధమైన బాంధవ్యాలను పెంపొందించుకోవచ్చు, అట్లాగే ఆచార సంప్రదాయాన్ని పెంపొందించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించడానికి అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యతను మీ ఓన్గా అనే రాయొచ్చు. ఈ పాయింట్స్ ఓన్గా రాసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా అవకాశం. ఇప్పుడు స్నేహ సంబంధ బాధ్యత ఆఫ్ఘనిస్తాన్, మనకు ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది ఏమి లేదు,
అయినా సరే మనం ఎలా హెల్ప్ చేసామంటే ఏదో ఆశించి చేయలేదు మనం. కానీ వాళ్ళు దాదాపు 200 బస్సులు ఇచ్చాం మనం భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్కి 200 బస్సులు ఇచ్చాం, అంబులెన్స్లు ఇచ్చాం, ఎంఐ న్యూ టెక్నాలజీ ప్లస్ 4 క్యాడర్ హెలికాప్టర్ కూడా 4 గంటలు ఇచ్చాం. వాటిని తాలిబాన్లు ఒకటి ఆక్యుపై చేశారు భారతదేశం నుండి ఇచ్చిన. వాళ్ళకి ఆర్మీలో ఉన్నట్టు సరే ఆర్మీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఇచ్చే మిసైల్స్ కానీ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు కానీ వాళ్ళకి లేవు, టెక్నాలజీ వాళ్ళకి లేదు. సో మనకి ఇజ్రాయెల్ సపోర్ట్గా ఉంది, మనం ఇజ్రాయెల్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఈ డిఫెన్స్ని సపోర్ట్ చేసే ఉద్దేశంతో భారత్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఎవరితో కూడా ఎప్పుడు కూడా యాంటీగా ప్రార్థించారు, అందరికీ కూడా హెల్ప్ చేయడం. మొజాంబిక్, బోటా, బంగ్లాదేశ్, నేపాల్కి కూడా టెక్నాలజీని భారతదేశం అందించమనే చూస్తాం. అట్లా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటితో కూడా భారత్ సర్క్యులేషన్ చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంది స్నేహ సంబంధం. కారణం ఏంటి అంటే వ్యాపారం ఉద్దేశంతో కాదు, వ్యాపారం వల్ల స్నేహ సంబంధం వచ్చింది కానీ స్నేహం వల్ల వ్యాపారం పెరుగుతుందని కాదు. ఇది బాగా గుర్తించాలి. వ్యాపార లావాదేవి నిర్వహించడం ద్వారా స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయి కానీ స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయడం ద్వారా వ్యాపారాన్ని పెంపొందించుకొచ్చే ఉద్దేశంతో భారతదేశం ప్రవర్తించదు. సో ఇట్లా ఇండియా భారతదేశం రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది, ద్వైపాక్షిక సంస్థల ద్వారా లేదా ద్వైపాక్షిక అంశాల ద్వారా ఎలా మెయింటైన్ చేస్తుంది అనే అంశాలు కూడా మనం చూస్తాం. అట్లాగే వ్యాపార విషయాల్లో కూడా కూలంకషంగా పరిశీలించి గాట్ డబ్ల్యూటీఓ అనేవి కూడా ప్రధానంగా మనకు సపోర్ట్ చేస్తున్న యుఎన్ఓ కూడా వ్యాపార రంగంలో భారతదేశానికి సపోర్టెడ్గా ఉన్నాయి. అనేక మతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భారతదేశం నుండి వచ్చే ఆర్థిక విధానం లేదా పారిశ్రామిక సంస్థలు ఇచ్చినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా యుఎన్ఓలో లేదా గాట్ డబ్ల్యూటీఓకి సంబంధించి అన్ని దేశాలకి కూడా అంగీకారం తెలుపుతూ ఉన్నది భారతదేశంలో వస్తువులకు. సో అది గ్రేటెస్ట్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇది అంతర్జాతీయ వ్యాపారం ఉన్నటువంటి సాధారణంగా ఉంది. అయితే మరి కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే సాధారణంగా మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇవి. జనరల్గా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా ఇంక్లూడింగ్ చేస్తాను, మీరు నోట్ చేసి చదువు. అదేవిధంగా టెక్నాలజీ కూడా పెరుగుతుంది, ఇతర దేశాల సత్సంబంధాలు పెరుగుతాయి, రక్షణకు సంబంధించినటువంటి వ్యయాలు తగ్గించుకోవడం కోసం, తర్వాత యుద్ధాలను కంట్రోల్ చేయడం కోసం కూడా ఈ వ్యాపార రంగాలు ఉపయోగపడుతూ ఉంటాయి. వ్యాపార ప్రాముఖ్యత యుద్ధాలు కంట్రోల్ చేయడం అంటే ఇద్దరు రెండు దేశాల మధ్య ఒక వస్తువు ఒప్పందం జరిగింది, ఆ రెండు దేశాల మధ్య కూడా ఆ వస్తువు వ్యాపారం జరుగుతూ ఉంటుంది, దిగుమతి ఒక దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఆ దేశాలు ఎప్పుడు కూడా గొడవ పడుకోవు, ఎందుకు యుద్ధాన్ని కూడా ప్రకటించుకోవు. ఎందుకంటే యుద్ధం చేస్తే రెండు దేశాలు నష్టపోతాయి కాబట్టి ఆర్థికంగా ఏ వస్తువు అయితే దిగుమతి చేసుకుంటుందో దిగుమతి చేసుకునే దేశము ఆ వస్తువు నుండి ఆ దేశం నుండి ఆ వస్తువును కొనుగోలు చేయడం కోల్పోతుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా ఉన్నప్పుడు రక్షణ రంగంలో కూడా అభివృద్ధిని పెంపొందించవచ్చు, ఆదాయాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్నేహ సంబంధాలు వ్యాపార రంగాలు ఇవన్నీ లావాదేవీలు జరిగాయో దేశం అభివృద్ధి చెందడం దేశప్పుడు ఆర్థిక అభివృద్ధిని కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు విదేశీ అంతర్జాతీయ మార్కెట్ లేదా విదేశీ వ్యాపార ప్రాముఖ్యతలో మనం చూసినట్లయితే ఇప్పుడు లోట్లు ఏర్పడుతూ ఉంది అనమాట. ఇప్పుడు రెండు కూడా సక్రమంగా ఉంది. అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి దిగుమతులు వ్యాపారం లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి ప్రణాళికలో 54 కోట్లు నష్టపోయామన్నమాట మనం. అంటే మనం వేరే దేశంలో తెచ్చుకున్నాయి ఎక్కువ ఉన్నాయి, మనం ఇచ్చేవి తక్కువగా ఉన్నాయి. దానికి కొన్ని కారణాలు అర్థమవుతుంది. వ్యాపారం అంటే ఏంటి, ఇద్దరు ఇచ్చుకోవడం కదా, వాడి దగ్గర ఉన్న వస్తువు వీడి కొనుగోలు చేయడం, వీడి దగ్గర ఉన్న వస్తువు వాడు కొనుగోలు చేయడం జరుగుతుంది, దీన్ని వ్యాపారం చేయడం. ఇట్లా వ్యాపారం చేయ లావాదేవీలు జరుగుతూ ఉంటే ఎగుమతులు దిగుమతులకు సక్రమంగా ఉంటే ఏ దేశంలోనే అభివృద్ధి చెందాలంటే ఎగుమతులు ఎక్కువగా ఉండాలి. ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయండి, మరి ఇరాన్ ఇరాక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనం కొనుక్కుంటున్నాం కాబట్టి మన డబ్బు అంతా వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ ఆదాయం యాడ్ అవుతుంది, వాళ్ళ జీడిపిలో యాడ్ అవుతుంది, మన జీడిపిలో లెస్ అవుతుంది. అంటే వస్తువు అయితే వస్తుంది కానీ ఆదాయం మనకు కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకు కూడా వస్తువులు అమ్ముకోవచ్చు, మనకు కూడా జీడిపిలో యాడ్ అవుతుంది వేరే దేశాలకు అమ్ముకుంటూ విక్రయించుకున్నప్పుడు. కానీ మన దగ్గర లేదు కాబట్టి, ప్రకృతి సిద్ధమైన వనరులు లేవు కాబట్టి వేరే దేశంతో డిపెండ్ అవ్వాలి, అంతర్జాతీయ వ్యాపారం మీద ఆధారపడి ఉండాలి. ఈ అంతర్జాతీయ వ్యాపారం లావాదేవీల మీద మనం దిగుమతుల కంటే ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి, దిగుమతి చేసుకునేవి ఎక్కువగా ఉన్నాయి, వేరే దేశాల నుండి రాబట్టుకోవడమే ఎక్కువ, మన దగ్గర ఉన్న వాటిని తక్కువగా ఉంది. అది దాదాపుగా ప్రపంచంలో అంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రణాళిక ఏర్పాటు చేసినప్పుడు దాదాపుగా 54 కోట్లు మైనస్లో ఉండేవాళ్ళు, 54 కోట్లు మైనస్లో ఉండేవాళ్ళు. తర్వాత అది 2005
54 కోట్లు చెల్లిస్తే సరిపోయేది. కానీ 2005-2006 ఆ టైంకి వచ్చేటప్పటికి దాదాపుగా 119,668 కోట్లు వేరే దేశాల నుంచి మనము దిగుమతి చేసుకుని అంటే ఇంత అమౌంట్ ఆ దేశానికి ఇచ్చేసి అంటే ఎంత వెనబడిపోయామో అన్నమాట. ఇంకా మనం అంటే మనకు వచ్చే ఎగుమతులు కంటే అంటే మనం పంపిణీ చేసే ఎగుమతులు కంటే వేరే దేశాలకు తెచ్చుకునే దిగుమతులే అత్యధికం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ది నోట్లు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? మొట్టమొదటి ఎగుమతుల కంటే దిగుమతుల ప్రాధాన్యం అధికంగా ఉంది. దిగుమతుల ప్రాధాన్యం అధికంగా ఉంది. రెండవది దిగుమతులు ఎక్కువ. మూడవది దిగుమతులు ఎగుమతుల స్వభావం. నాలుగవది మూల చెప్పింది ఇవన్నీ ఇంతలోటి ఏర్పడడానికి కారణం అన్నమాట. అంటే అక్కడ వచ్చే వస్తువులు మనం ఎగుమతులు చేసినటువంటి వస్తువులు రెండింటిని కూడా ట్యాలీ చేస్తాం ప్రతి సంవత్సరం. మనం చెల్లించేది ఇతర దేశాలకు చెల్లించే డబ్బంత ఇతర దేశాల నుండి మనకు వచ్చే డబ్బంత అనేది ట్యాలీ చేస్తే మనమే 119,668 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఈజీగా చెప్పచ్చు, మనకు లేని వస్తువులు అక్కడ నుండి తెచ్చుకుంటాం, కొనుక్కుంటున్నాం కాబట్టి. మన తోటలో పండిన పంట అనుకోండి, వంకాయలు టొమాటోలు ఉన్నాయి కదా, మన నిత్యావసరాలు వచ్చి మనం తోటలో పండుతూ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇంట్లోకి వినియోగించుకోగా మిగిలినవి కొట్టు దగ్గర అమ్ముకుంటాం, వేరే చోట అమ్ముకుంటాం. ఈ వేరే ప్రదేశం అమ్ముకోవడం వల్ల ఏమవుతుంది, మన అవసరం గడుస్తాయి కుటుంబంలో. రెండవ దీని నుండి ఆదాయం కూడా వస్తుంది. సో మన ఇంట్లోనే పంట లేదు, మన ఇంట్లోనే లేవు అనుకోండి, ఇవి కూరగాయలు వేరే అంటే వేరే పంట దగ్గర నుండి వేరే భర్తకు దగ్గర కొనుగోలు చేయాలి, అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం కొంత అక్కడ కేటాయించాల్సింది. సో ఇదే ఇక్కడ జరిగిందనమాట. ఇప్పుడు ఏమైంది, మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల కంటే, మన దగ్గర ఉన్నటువంటి వనరుల కంటే, మన దగ్గర లేని వనరులు వేరే ప్రదేశం నుండి వేరే దేశం నుండి తెచ్చుకోవడమే ఎక్కువైంది. కాబట్టి 119,668 కోట్ల రూపాయలు 2005-2006 ఇతర దేశాలకు చెల్లించవలసి వచ్చింది. దానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఒకటి ఎగుమతుల కంటే దిగుమతుల ప్రాధాన్యత అధికంగా ఉంది. భారతదేశంలో ఎగుమతుల కంటే దిగుమతుల ప్రాధాన్యత అధికంగా ఉంది. అవేంటి అంటే ఎల్ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్స్, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని కూడా ఇతర దేశాల నుండి తెచ్చుకుంటాం, ఇతర దేశాల నుండి తెచ్చుకుంటాం. అవి హెవీ కాస్ట్ అన్నమాట. మోటార్ కార్స్, మోటార్ వెహికల్స్ అన్ని కూడా ఇంపోర్టెడ్గా వేరే దేశాల నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత ఆదాయం ఆ దేశాలు పెడుతుంది. అంటే మన దగ్గర టెక్నాలజీ లేక కాదు, అంటే దూరం కొండలు ముందుకు అన్నట్టు వేరే దేశాల నుండి ఎక్కువగా ఆధారపడి అక్కడ వస్తువులు మనం దిగుమతి చేసుకోవడం అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు అంతా అక్కడికి వెళ్ళిపోయిందంటే మన జీడిపిలో తగ్గిపోతుంది. కాబట్టి సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీలు కూడా మనమే యాడ్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ తెలుగు ఏం చేస్తుందంటే ఇట్లాంటివి కూడా వేరే వస్తువులు వేరే దేశం నుండి తెచ్చుకున్నా సరే వాటికి జిఎస్టీలు పే చేయాలి. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి వస్తువులు కొనుగోలు చేసిన వాటికి జిఎస్టీ పే చేయాలి. ఎందుకు? నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం, అట్లాగే సెక్షన్ పథక అవకాశం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎగుమతులు కంటే దిగుమతులు ప్రాధాన్యత. రెండవది దిగుమతులు ఎక్కువ, అంటే రెండు ఒకటే, దిగుమతులు ఎక్కువ అంటే దాన్ని ఎందుకు గురించి మాట్లాడమంటే ఎగుమతుల కంటే దిగుమతుల ప్రాధాన్యత అధికంగా ఉంది. దాదాపుగా చూస్తే దిగుమతులకి ఎగుమతులకి ఉన్నటువంటి ట్యాలీ చూస్తే 15 నుండి 28% వస్తువులు కూడా దిగుమతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మనం 100% వస్తే 128% వేరే దేశాలకు తెచ్చుకుంటాం, 256% మనం అంటే అంతవరకు ఇక్కడ మనం తెచ్చుకుంటాం. అంటే ఇచ్చేది 100% అయితే 128% మనం తెచ్చుకుంటాం. కాబట్టి దిగుమతులు వ్యాల్యూ ఎక్కువగా ఉంది. కాబట్టి దిగుమతుల ప్రోత్సాహం కూడా మనకి అంటే అంతంత మాత్రంగా దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి, దిగుమతుల యొక్క ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. అంటే దిగుమతులు ఎగుమతులు స్వభావంలో తేడా. మనం ఇప్పుడు
వ్యక్తి ఎంత అమౌంట్ ఎందుకు చెల్లించాలి? మనం కేవలము ఎగుమతి చేసి ఏంటి అంటే ఆహార ధాన్యాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు, వ్యవసాయ సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మనం ఎగుమతి చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దిగుమతి చేసేవని పారిశ్రామిక సంబంధించినవి అనమాట. ఇప్పుడు మనం ఒక బస్తా రైస్ మాత్రమే వేరే దేశానికి పంపండి, అది ఎంత మనకు వచ్చి ఒక 1 క్వింటాల్ ఈక్వల్ టు 1500 రూపీస్ లోపు ఇంకా తగ్గే అవకాశం ఉండొచ్చు. మరి వాడు ఒక ఫ్రిడ్జ్ తయారు చేస్తే 30,000, వీడు తయారు చేయడం కోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్ అది రెడీ చేయడం కోసం దాదాపు 4 నెలలు 5 నెలలు కష్టపడతారు. వాడు వారం తయారు చేస్తారు. సో దానికి అందుకని వాళ్ళకు అంత అమౌంట్ అత్యధికంగా ఇంటర్జాతీయ వ్యాపారంలో అంత రాబడి అంత ఆదాయం నక్షత్రంగా పెరుగుతున్నారు. అంటే మనం కేవలం మనం పంపిణీ చేసేవి తక్కువ, అంటే ఎగుమతి చేసేవి, ఆ ఎగుమతి చేసేవి కూడా దేనికి సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించినవి కానీ పారిశ్రామిక రంగానికి సంబంధించినవి కావు అని మనం గుర్తించాలి. తర్వాత దిగుమతులు, తర్వాత మూలధన చెల్లింపులు, రుణాలు చెల్లింపులు ఇది చూస్తాం. మూలధన చెల్లింపులు, రుణాలు చెల్లింపులు మనం ఏం చేస్తాం, ఇతర దేశాలకు చెల్లించే అప్పులే ఎక్కువ. ఇతర దేశాల నుండి, ఇతర వ్యక్తుల నుండి, ఇతర సంస్థల నుండి తీసుకొచ్చే అప్పులు ఎక్కువ. అటు వడ్డీలు ఇవే చెల్లించడం సరిపోతుంది తప్ప మనకు ఆదాయం కానీ వాటిని పెట్టుబడి వర్గంలో పెట్టడం కానీ లేదు. ఆ తీసుకొచ్చినటువంటి రుణాలకు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు చెల్లించడం సరిపోతుంది తప్ప అట్లా ఇతర దేశాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పాం కదా, రుణ సదుపాయాలు కూడా పొందొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ రుణ సదుపాయాలు పొందినప్పటికీ కూడా మనం తిరిగి వాటికి ఉపయోగించుకున్నందుకు, ఆ మూలధనం వినియోగించుకున్నందుకు ఆ దేశం కూడా ఖచ్చితంగా వాళ్ళ డాలర్స్ రూపంలో కానీ వాళ్ళ కరెన్సీ రూపంలో కానీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే మన జాతీయ ఆదాయంలో, మన జీడిపిలో కొంత భాగాన్ని వాళ్ళకి చెల్లిస్తాం, అప్పుడు వాళ్ళ జీడిపిలో యాడ్. సో ఇది కూడా అందువల్ల ఇంత మొత్తంలో మనం ఇప్పుడు మొదలయ్యి నెంబర్ని వేస్తాం. ఎంత అమౌంట్ ఎందుకు 54 కోట్లే ఉండేది పూర్వప్పుడు 119,625 కోట్లు ఎందుకు చెల్లించవలసి వస్తుంది అంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ దిగుమతులు కూడా పారిశ్రామిక వస్తువులు, మనం వ్యవసాయ రంగం ఉంటూ వస్తువులు, అదొకటే కాకుండా అప్పులు బాధలు ఇవన్నీ కూడా మనం వేరే దేశం. మరి ఇట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం ఏమైనా చేయవదనిచ్చిందా అంటే ఇచ్చింది, చేయవదనిచ్చింది. తక్షణం ప్రభుత్వం చేసింది ఏంటంటే 1991లో పివి నరసింహారావు గారు ఏం చేశారంటే బంగారాన్ని జపానికి, ఇంగ్లాండ్కి తాకట్టు పెట్టి ఈ పేదరికాన్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ డిప్రెషన్ కవర్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం బంగారాన్ని దాదాపు 60 టన్నులు బంగారాన్ని తాకట్టు పెట్టడం అనేది జరిగింది. అదొకటే కాదు, గాట్ WTO కూడా ప్రధానమైన పాత్ర పోషించి వ్యవసాయ క్షమించారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో, వ్యాపారాన్ని ప్రోత్సహించడం, ఆ ట్రేడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంఘాలు ఇవన్నీ చేస్తారు. దాంట్లో భాగంగానే గాట్, జనరల్ అగ్రిగేటెడ్ ట్రేడ్ అండ్ టారిఫ్, అట్లాగే 1995లో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా ప్రధానమైన కృషి చేసి భారతదేశంలో వ్యవసాయాలు లేదా వ్యాపార రంగాలకు, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు తెచ్చుకోవడం, పారిశ్రామిక రంగాల వస్తువులు తెచ్చుకోవడం కోసం, దిగుమతి చేసుకోవడం కోసం దిగుమతి ట్యాక్సెస్ ఉంటాయి. కానీ వ్యవసాయ రంగంలో ఉన్న వాడికి క్వాంటిటీ మాత్రమే చెల్లిస్తాం, ఆ క్వాంటిటీకి సంబంధించినటువంటి ధర మాత్రమే చెల్లిస్తుంది తప్ప దాని ట్రాన్స్పోర్టేషన్ కానీ, దాంట్లో సెస్ కానీ, దాంట్లో ఇంకా ఏ GST కానీ వేరే దేశంలో వాళ్ళకి మనకు చెల్లించలేదు. ఒకవేళ చెల్లించిన తక్కువ శాతంలో ఉంది. కానీ మనం పారిశ్రామిక వస్తువులు తెచ్చుకుంటున్నాం. పారిశ్రామిక వస్తువులు అంటే ఫ్రిడ్జ్ అని, రిఫ్రిజిరేటర్స్, తర్వాత వాషింగ్ మెషిన్స్ అని, టీవీలు, LEDలు అని, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్, ఇవన్నీ కూడా. మరి మొబైల్స్ చైనా నుండి తెచ్చుకుంటున్నాం. సో అలా తెచ్చుకున్నందుకు కానీ దిగుమతి చేసుకున్నందుకు కూడా ట్యాక్సెస్ మనం చెల్లించకూడదు. ఈ చెల్లింపు ఆ దేశానికి యాడ్ అవుతుంది తప్ప మన దేశానికి యాడ్ అవ్వదు. సో ఇది కూడా ప్రధానమైనటువంటి కారణాలు అనమాట. విదేశీ వ్యాపారం, ఇప్పుడు విదేశీ వ్యాపారం లేదా అంతర్జాతీయ వ్యాపారంలో లాభాలు ఎక్కువ ఉండాలి, నష్టాలు ఎక్కువ ఉండాలి అంటే లాభాలు రావడం కోసం చూడాలి ఏ దేశమే. సో లాభాలు రావాలంటే ఏం చేయాలి, ఎగుమతులు చేయాలి. ఎగుమతులు చేస్తే మన దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళకి ఇస్తే మనం వినియోగించుకొని మన దగ్గర ఉండదు. కానీ కొన్ని చోట్ల మా భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు కనుక సేవలు ఎగుమతి చేసి ఇంజనీరింగ్ కొంచెం వైద్యపరంగా, విద్యా విధానాల్లో కానీ, రైల్వేస్ లైన్లు ఏర్పాటు చేయడంలో కానీ అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు సపోర్ట్ చేసి, మలేషియాకి, అట్లాగే అమెరికాకి, ఆఫ్ఘనిస్తాన్కి, నేపాల్కి, మయాన్మార్, బంగ్లాదేశ్, ఇండోనేషియా మొదలైన దేశాలన్నీ కూడా మామూలు సహాయం మనం చేసాం. సో ఇది కేవలం వ్యాపారం ఉద్దేశించి కాదు, ఫ్రెండ్లీగా, ఫ్రెండ్షిప్గా, చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలలో దాతృత్వంగా ఆదుకోవాలని ఉద్దేశంతో చేయడం అయింది తప్ప. సో ఇట్లాంటి పరిస్థితులన్నింటిలో కూడా మనం ఆర్థికంగా బలపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాల యొక్క అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది, భారతదేశం కూడా ఒక బ్రాండ్ సంపాదించుకోగలిగాము అంతర్జాతీయ వ్యాపారంలో. సో దీన్ని సపోర్ట్ చేసి ఏమంటే WTO అండ్ గాట్ మొదలైన అంశాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రభుత్వము ఈ అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి చర్యలు ఏమైనా అంశం గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అంటారు.